India versus West Indies T20 series from 29th July to 7th August అనేది నడుస్తుంది. ఏ రోజు ఏ టీంకి ఎక్కువ బలాబలాలు ఉన్నాయి మనము టారో ద్వారా ఒక రీడింగ్ చేద్దామా. 6th August India versus West Indies T20 series ఎలా ఉంటుంది? న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం వెస్ట్ ఇండీస్కి స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు టారో ద్వారా ఎలా ఉంది చూద్దాము. వెస్ట్ ఇండీస్కి ఒక కార్డు తీస్తున్నాను. వెస్ట్ ఇండీస్ కార్డు పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఇండియా కార్డు ఏస్ ఆఫ్ పెంటకల్స్. సో ఈక్వల్ ఈక్వల్ ఇద్దరికి బాగా బాగా ఉంది. కానీ ఎవరికైనా ఒక్కరికి మనం కాయిన్ ఇన్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ కార్డు గురించి చెప్తాను. ఈ వెస్ట్ ఇండీస్కి వచ్చిన ఈ కార్డు పేజ్ ఆఫ్ పెంటకల్స్ వాళ్ళకి అవకాశాలు చాలా బాగా వస్తాయి. చాలా మంచి కార్డు, ఎదురు చూసింది వాళ్ళు దక్కించుకోగలరు. కానీ ఈ పేజ్ కార్డులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, కొంచెం వాళ్ళు మెచ్యూరిటీ అన్నది ఈ పేజ్ కార్డ్స్కి ఉండదన్నమాట. వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం, దానివల్ల వాళ్ళు ఎంత అనుకుంటున్నారో అంత వాళ్ళు పెట్టలేకపోవడం కూడా ఈ కార్డు మనకు సూచిస్తుంది. జనరలీ అది మనం క్రికెట్లో అన్వయిస్తే, వాళ్ళకు అవకాశం వచ్చినా వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఉపయోగించినట్టయితే సక్సెస్ వస్తుంది అని కార్డు చెప్తుంది. కాకపోతే ఇండియాకు వచ్చిన కార్డు ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఈ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఏమంటుంది అంటే, యూనివర్స్ ఒక అనుగ్రహం వాళ్లకు పరిపూర్ణంగా ఉంటుంది, ఎక్కువ ప్రయత్నం చేయకపోయినా సక్సెస్ అన్నది వస్తుంది అన్నటువంటి ఒక కార్డు అన్నమాట. ఇద్దరికి అవకాశాలు చాలా బాగున్నా ఇండియా దాన్ని ఉపయోగించుకొని గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్తోంది. సో న్యూమరాలజికలీ అండ్ టారోలో చాలా డిఫరెన్స్ వచ్చిందన్నమాట కార్డులో. ఇండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టారో ప్రకారం. చూద్దాం. కొత్తగా వస్తున్న జిప్ టీవీ, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ దిస్ టీమ్. ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్. హాయ్, ఐమ్ శృతి సోఢి. యు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ జిప్ టీవీ. ఇట్స్ అ న్యూ ఛానల్. గో ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.